హాయ్ ఫ్రెండ్స్, మీకు తమిళనాడు చూడగానే మీకు అర్థమై ఉంటుంది. మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి కంపెనీ యొక్క ఫైనల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాం. అంటే కంపెనీ యొక్క ముగింపు నివేదికలను క్రియేట్ చేయబోతున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక ప్రాబ్లం అనేది ఎగ్జాంపుల్గా తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి మ్యాక్సిమం మనకి రేర్గానే అడుగుతూ ఉంటారు. అంటే అదే వేయాలి పట్టిక, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ని ఎలా ఒకేసారి ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కూడా కలిపి ఒకేసారి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి చాలా రేర్గా అడుగుతుంటారు. మామూలుగా వచ్చేసి మనకి ఓన్లీ ఆదాయ వ్యయాల పట్టికను ప్రిపేర్ నివేదికను ప్రిపేర్ చేయండి, లేకపోతే ఆస్తి అప్పుల నివేదికని ప్రిపేర్ చేయండి అని అడుగుతూ ఉంటారు. మీరు ఒకసారి గమనించుకోవాలి, ఇక్కడ మూడు రకాలుగా అడగచ్చు. వచ్చేసి ఆదాయ వ్యయాల పట్టికను ఒకసారి అడగచ్చు, ఒక ప్రాబ్లంలోనే అడగచ్చు, లేదా ఆస్తి అప్పుల పట్టికని ఒకసారి అడగచ్చు, రెండింటిని కలిపి ఒక ప్రాబ్లంలో అడగచ్చు. ఇలాగా మూడు రకాలుగా మనకి క్వశ్చన్ అనేది రావచ్చు. ఖచ్చితంగా మీ మూడింటికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. కాబట్టి మొదటగా వచ్చేసి మూడు మిక్స్ అయి ఉన్నట్లయితే మనకి ఏదో ఒకటి వచ్చినా కానివ్వండి, మనం వేయడానికి వీలుగా ఉంటుందని ఒక ప్రాబ్లం అని తీసుకొచ్చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. ఒక పాయింట్ ఎక్కడెక్కడ వేయాలి, ఎందుకు వేయాలి, దాన్ని ఏ అమౌంట్కి యాడ్ చేసుకోవాలి, ఏ అమౌంట్కి లెస్ చేయాలి అన్నది చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే నాది బాధ్యతలు కాదు, మధ్యలో బ్రో మాకు అది అర్థం కావట్లేదు, అది కావట్లేదు, ఇది కావట్లేదు అని కామెంట్ చేయొద్దు. అదేవిధంగా లాస్ట్ వీడియోలో నేను వచ్చేసి మనం వచ్చేసి ఆదాయ వ్యయాల పట్టికలో వచ్చే అంశాలన్నింటినీ డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా అంశాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా వస్తాయి, దానికి దేనికి దీనికి యాడ్ చేసుకోవాలి, దేని దేనికి లెస్ చేసుకోవాలి, ఎలాంటి సందర్భంలో ఈ పాయింట్స్ అన్నీ వస్తాయి, అది అంతా చెప్పాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే పైన ఐకాన్లోనూ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోని చూసి రండి. ఎందుకంటే ప్రొఫార్మ అనేది ప్రతి ప్రాబ్లంకి ముఖ్యం కాబట్టి ఎక్కడెక్కడ ఏమి వేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకుని తెలిస్తేనే కదా మనం డైరెక్ట్ ప్రాబ్లం అనేది తీయగలము. ఎలాంటి సోది లేకుండా డైరెక్ట్ నేను ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతానండి. వచ్చేసి ఓమ్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి 30 ల్యాక్స్ అధికృత మూలధనం అంటే ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాము. ఇది వచ్చేసి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అంటే కంపెనీ పెట్టేటప్పుడే ఒక లీగల్గా రాసుకుంటారు ఇంత మూలధనం మనం ఉంచుకుంటాము అని, అది అధికృత మూలధనం అని చెప్తాము. తర్వాత వచ్చేసి ఈక్విటీ వాటాలు అంటాము. ఈక్విటీ వాటాలు వచ్చేసి మనకి కంపెనీ రన్ చేయడానికి కానివ్వండి, కంపెనీలో ఏమైనా అసెట్స్ కొనడానికి కానివ్వండి ఈక్విటీ వాటాలు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక వాటా వచ్చేసి 10 రూపాయలు చొప్పున నమోదు చేయబడిందని చెప్తున్నారు. అయితే 31/3/2013 నాటికి కింద నిలువల పుస్తకాల నుండి తీసుకోవడం జరిగింది. అంటే నిలువలు అంటే మనం వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు కదా, అవి పేమెంట్స్ కానివ్వండి, లాభాలు కానివ్వండి, లేకపోతే మిగులు కానివ్వండి, అప్పులు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు నోట్ చేసుకున్నది కింద విధంగా ఉన్నాయని చెప్తున్నారు. మొదటిగా వచ్చేసి కొనుగోలు వచ్చేసి మనకి 9,25,000గా ఉంది, వేతనాలు 4,24,325. అమౌంట్లు అయితే చదువు ఒకసారి చూసుకొని ఏమేమి పాయింట్స్ వచ్చాయో, ఉత్పత్తి ఖర్చులు, అలాగే జీతాలు, రాణి బాకీలు, డైరెక్టర్ ఫీజులు, అలాగే డైరెక్టర్లపై వడ్డీ, సారీ డెబెంచర్లపై వడ్డీలు, అలాగే రాణి ప్రాథమిక ఖర్చులు. ప్రాథమిక ఖర్చులు అంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, అంటే కంపెనీ ఎస్టాబ్లిష్ ముందే కంపెనీ పెట్టేటప్పుడు పెట్టే ఖర్చులు ఇవి ఇవి చూపించుకుంటూ ఉంటాం ప్రతిసారి మనం కంపెనీలో వేసేటప్పుడు. అలాగే పిలుపు బాకీలు అంటే వాటాలు ఏమైనా మనం జారీ చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా కట్టినట్లయితే అలాంటి బాకీలు కూడా ఉన్నట్లయితే మనం నోట్ చేసుకున్నారు ఇక్కడ. అలాగే ప్లాంట్ యంత్రాలు, ఆవరణాలు, చెల్లించవలసిన మధ్యకాలిక డివిడెంట్లు, అలాగే ఫర్నిచర్ బిగింపులు, అంటే ఫర్నిచర్ ఫర్నిచర్ అనుకోండి అసిస్టెడ్ అసెట్ అంటే ఆస్తులు, ఇతర వివిధ రుణగ్రస్తులు, అలాగే ఇతర ఖర్చులు. 1/4/2012 నాటి సరుకు అంటే ఇది ఓపెనింగ్ అండి, ఇది క్లోజింగ్ చూసారు. క్లోజింగ్ ఇయర్ వచ్చేసి 13 ఇచ్చింది, 3కి ఇక్కడ లాస్ట్ సంవత్సరం ఏప్రిల్ స్టార్టింగ్ కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ ప్రారంభ సరుకు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత గుడ్ విల్ అనేది చెప్పడం జరిగింది, చేతిలో నగదు అనేది ఇవ్వడం జరిగింది, బ్యాంకులో నగదు కూడా చెప్పడం జరిగింది. అలాగే చెల్లించిన మూలధనము, చెల్లించిన మూలధనం అంటే మనం ఏమైనా జారీ చేసిన అమౌంట్ విషయం, వాటాలు ఏమి ఉన్నట్లయితే షేర్స్ కానివ్వండి వాటాలు అనేవి అమౌంట్ వచ్చినట్లయితే ఆ అమౌంట్ ఇక్కడ నోట్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి మిగులు ఖాతా అంటే ఏమైనా ఉన్నట్లయితే ఆ మిగులు ఖాతాలు పంపించడంలో క్రెడిట్స్వి చూపిస్తున్నాము. అలాగే డెబెంచర్లు ఇంత పర్సంటేజ్ అనేది చెప్పడం జరుగుతుంది, అది వచ్చేసి 15 లక్షలు ఏమో ఉంది. అదేవిధంగా వివిధ రుణదాతలు అనేది ప్రాబ్లంలో ఉన్నారు, వివిధ రుణదాతలు. తర్వాత చెల్లింపు బిల్లులు, అలాగే అమ్మకాలు. తర్వాత సాధారణ రిజర్వ్కి వచ్చేసి 1,25,000 పంపిస్తున్నారు. ఇవన్నీ వాళ్ళ నివేదికలో రాసి పెట్టుకున్న పాయింట్స్ అండి. తర్వాత వచ్చేసి కింద ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయాలా అంటే దానికి రాసిన తర్వాత చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది ఇక్కడ యాడ్ చేయనట్లయితే వాళ్ళు చెప్తారు ఇలాగ మేము చేస్తాము అని. కింద సర్దుబాట్లను లెక్కలోకి తీసుకున్న తర్వాత 31/3
2013 సంవత్సరంకు లాభ నష్టాల నివేదికను మరియు ఆ తేదీ నాటికి ఆస్తి అప్పుల పట్టికను చూపండి అంటున్నారు. అంటే ఈ కిందవి తీసుకున్న తర్వాతే మనం ఇప్పుడు చెప్తున్న చూడండి లాభ నష్టాల నివేదిక అలాగే ఆస్తి అప్పుల పట్టికని ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. 31/3/2013కి మనకి ఏముంటున్నాయి, ప్లాంట్ యంత్రాలపైన తరుగుదల కట్టమని చెప్తున్నారు. అలాగే డెబెంచర్లపై వడ్డీ రేటును అర్ధ సంవత్సరానికి ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. అలాగే ప్రాథమిక ఖర్చుల నుండి 2000 రద్దు చేయాలంటున్నారు, 2500 అనేది రద్దు చేయాలంటున్నారు. అంటే ఇక్కడ ఎక్సెస్ పడిందని అర్థము, లేకపోతే ఎక్సెస్ పడిందని అర్థం అనుకుంటే దాన్ని లెస్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి 2 గజాలపై రాణిబాకీలు సంశయాత్మక బాకీలు అనేవి రాణిబాకీలు అంటాము. రాణిబాకీలు వచ్చేసి ఒక 4250 ఉన్నాయి, అవి కూడా చూపించాలి. తర్వాత వచ్చేసి 31/3/2013 నాటికి 455000 అనేది సరుకు. ఇక్కడ ఏమీ చెప్పనట్లయితే ఇది క్లోజింగ్ ఇచ్చారు. క్లోజింగ్ ఇచ్చారంటే ఇది ముగింపు సరుకు అవుతుంది. ఇక్కడ మనకి ప్రారంభ సరుకు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ప్రారంభ సరుకు అని చెప్పకుండా డేట్ వేసి చెప్పాడు. మనకి మామూలుగా వచ్చేసి ఇది మొదటి పాయింట్గానే ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఇలాగ లాస్ట్ పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది, మీరు గమనించుకోవాలి. ఇలాంటి అందుకని క్వశ్చన్ చదవడానికి కొంచెం టైం అనేది ఎక్స్ట్రా తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్ తెలిసినట్లే కదా, మనకి క్వశ్చన్ తెలిస్తేనే ఆన్సర్ అనేది ఇవ్వగలము. అయితే ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కార్పొరేట్ డెబిడెంట్ల పన్నును మినహాయించవలను, అంటే ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను. మినహాయించాలంట మనం డైరెక్ట్ ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్ళి చెక్ చేసుకున్నాము. ప్రాబ్లంలోకి వచ్చేటప్పటికి మనం మొదటగా వచ్చేసి షెడ్యూల్ 3 పార్ట్ 2 అని రాసుకుంటాము. 31/3/2013 సంవత్సరానికి ఓంకార్ కంపెనీ లాభ నష్టాల నివేదిక, ఇది నివేదిక అండి, నివేదిక అకౌంట్ అని పెట్టకూడదు. నివేదిక అంటే మనం ఇక్కడ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ చేస్తున్నాం కాబట్టి. మొదటిగా మనకి రావాల్సింది ఆదాయాలు. ఆదాయాల్లో మనకి నిర్వహణపై రాబడి, ఇది అమ్మకాల అమౌంట్ అనేది, అదే నికర అమ్మకాలు అనేది డైరెక్ట్ ఇచ్చేసినట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆ అమౌంట్ని తీసుకోవచ్చు. 275000 అనేది డైరెక్ట్ అనేది తీసుకొని మనం వేసేసుకోవచ్చు, ఇక్కడ వేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇతర ఆదాయాలు. ఇతర ఆదాయాలు అంటే నేను ఇంతకుముందే చెప్పాను, మనకి వచ్చిన ఏమైనా డిస్కౌంట్లు ఉన్నట్లయితే అవి మనకి ఇక్కడ వేసేసుకుంటాము. కానీ వచ్చినవి మనం ఇప్పుడు చదివిన దాంట్లో ఎక్కడా లేదు కాబట్టి దానికి నీళ్ళని పెట్టేసి మనకి టోటల్ చేసినట్లయితే 275000 అనేది మనకి మొత్తం ఆదాయంగా ఉంది. తర్వాత వేయాల సంగతికి వచ్చినట్లే వేయాలి చూడాలి మనం. వేయాలి కొనుగోలు వేయాలని చూడాలి. కొనుగోలు వేయాలనేది డైరెక్ట్ అనేది ఎప్పుడు ఇవ్వరు కాబట్టి ముందు ఒకసారి మనం కొనుగోలు ఎంత చేసామో, మనకి ప్రారంభ సరుకు ఎంత ఉంది, అలాగే ముగింపు సరుకు అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాము. మనకి కొనుగోలు వచ్చేసి 925000గా ఉంది, ప్రారంభ సరుకు వచ్చేసి 375000గా ఉంది. నేనేమని మీకు చెప్పే అమౌంట్లు అనేది నేను ఓన్గా ఏమి చెప్పట్లేదు. మళ్ళీ కొంతమంది అడుగుతారు బ్రో క్యాలిక్యులేట్ చేశాను మీరు అంత రాలేదంటారు, నేను ఇక్కడ చెప్పే అమౌంటే చెప్తున్నాను. ముగింపు సరుకు వచ్చేసి 455000 ఉంది. ముందుగా కొనుగోలు ప్రారంభ సరుకు యాడ్ చేసుకున్నట్టయితే 13 లక్షలుగా అమౌంట్ వచ్చేసింది. తర్వాత ముగింపు సరుకు లెస్ చేసినట్టయితే 845000గా ఉంటుంది. దీన్ని కొనుగోలు వేయాలిగా చెప్పుకుంటాము, కొనుగోలు వేయాలిగా వేసుకుంటాము. తర్వాత పనివారి ఆదాయాలు అనేవి ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్రాబ్లంలో మనకి డైరెక్ట్ ఎక్కడా చెప్పరు, ఎవరికైతే మనం ఎంప్లాయీస్ మన కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి వేయడం జరుగుతుంది. అవి వచ్చేసి ఇక్కడ 424325 రూపాయలు వచ్చేవి వేతనాలు. జీతాలు వచ్చేసి 70000 అనేది వేసుకోవడం జరుగుతుంది కాబట్టి అవి ఒక్కటే మనం టోటల్ చేసుకుంటాము. బ్రో మీరు ఇక్కడ డైరెక్టర్ల ఫీజు అనేది కూడా ఉంటుంది కదా, అది కూడా వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు కదా అంటారు. నేను ఇంతకుముందే చెప్పాను, మనం తీర్చేటప్పుడు డైరెక్టర్లకి ప్రాతిపదికన, అంటే మొదటగా చెప్పిన పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఎలాంటి కండిషన్ల మీద జీతాలు అనేది ఇస్తారో దాని ప్రకారం ఇస్తాం కానివ్వండి. ఈ ఉద్యోగులుగా వాళ్ళు ఉండరు, కొంత పర్సంటేజ్ మీద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మేనేజర్లకి. అలాగే ఆర్థిక ఖర్చులు వచ్చేసి మనం చూసుకోండి. డెబెంచర్లపై వడ్డీ ఏమైనా పే చేయాలన్నప్పుడు మనం చూపించాలి. అలాగే ఇక్కడ చెప్పున్నా చూడండి, డెబెంచర్లపై వడ్డీ మనం చెల్లించాలి కాబట్టి 45000 అని చూపించాము. తర్వాత వచ్చేసి అర్ధ సంవత్సరానికి చూడండి, డెబెంచర్లపై వడ్డీ అర్ధ సంవత్సరానికి ఏర్పాటు చేయవలను అని చెప్పి ఉన్నారు. వచ్చేసి అమౌంట్ అనేది 15 లక్షల మీద డెబెంచర్ల అమౌంట్ ఎంత ఉందో ఒకసారి గమనించండి. మీరు మళ్ళీ అడగచ్చు, కూడా క్వశ్చన్ చేయొచ్చు. 15 లక్షలు అనేది ఉంది. వీళ్ళు వడ్డీ చెల్లించాలని చెప్తున్నారు, అదేవిధంగా అర్ధ సంవత్సరానికి ఏర్పాటు చేయండి అంటున్నారు. మనం వచ్చేసి డెబెంచర్ల మీద చేస్తున్నాము. ఇక్కడ డైరెక్ట్ అమౌంట్ ఇచ్చేసారు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇచ్చేసాము. ఇక్కడ వచ్చేసి 15 లక్షలు ఉంది. అర్ధ సంవత్సరం అంటే 6% అనేది డెబెంచర్స్ అనే అమౌంట్ అనేది ఉంది. 6% డెబెంచర్స్ అనేది ఉన్నాయి. ఒకసారి గమనించినట్లయితే 6% అంటే 6/100 వేసుకుంటాము. 6/100 ఇంటూ 12 నెలలు కాబట్టి 6 నెలల కంటే అర్ధ సంవత్సరం అంటే 6 నెలలు, 6 నెలలు/12 నెలలు వేసుకున్నట్లయితే మనకి 45000 వస్తుంది. మొత్తం టోటల్ చేసుకునేటప్పటికి మనకి 90000 అనేది అమౌంట్ వస్తుంది. దాన్ని వచ్చేసి ఆర్థిక వ్యయాల కిందకి వేసేసుకుంటాం. తర్వాత
తరుగుదల ఏర్పాట్లు, తరుగుదల ఏర్పాట్లలో వచ్చే చూసుకుంటే ప్లాంట్ యంత్రాలు వచ్చినాయి. ప్లాంట్ యంత్రాలకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్లాంట్ యంత్రాలు మొత్తం వచ్చేసి 15 లక్షల అమౌంట్ అనేది ఉంది. మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ ప్లాంట్ యంత్రాలు అంత ఎందుకు వచ్చింది గురు అని మీరు క్వశ్చన్ చేయొచ్చుగా. ప్లాంట్ యంత్రాలు చూడండి, ప్లాంట్ యంత్రాలు 15 లక్షలు అనేది ఉన్నది. 15 లక్షలకి మనకి ఒక 10% కట్టమన్నారు కాబట్టి ఒకటి వచ్చేసి 1,50,000 అనేది, 1,50,000 అనేది అమౌంట్ వస్తుంది. దాన్ని తరుగుదల ఏర్పాటుకి వేసేసాము. తర్వాత వచ్చేసి ఇతర ఖర్చులు అనేది చూపించాలి కాబట్టి ఇతర ఖర్చులు వచ్చేసి మనకి ఇంతకుముందే చెప్పిన మనకు ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులు ఏమైనా ఉంటుందైతే 65,775. ఇక్కడ ప్రింటింగ్ తప్పబడిందండి, ప్రతి ఉత్పత్తి ఖర్చులు అని, ప్రతి ఉత్పత్తి కదండి ఇది, ప్రతి ఉత్పత్తి అని తెలుగులో చాలా మీనింగ్ వస్తుంది. వీళ్ళు ప్రింటింగ్ ప్రాబ్లం ఇది. ఇది ఇక్కడ వచ్చేసి ఉత్పత్తి ఖర్చులు అనేవి ఉంటాయి. తర్వాత రాణి బాకీలు అనేవి కూడా మనకి ఇతర ఖర్చుల కిందకే తీసుకోవాలి. రాణి బాకీలు 10,500, అలాగే డైరెక్టర్ల ఫీజు. డైరెక్టర్ల ఫీజు కూడా మనం వాళ్ళు చిన్న చిన్న టాస్కులు చేస్తారు కదా, అంటే కంపెనీలో వాళ్ళు చేయకూడని పనులు కూడా వాళ్ళు చేసినందుకు వీళ్ళకి కొంచెం ఫీజు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ దానికి వచ్చేసి 31,125 అంటే 31,125 అనేది ఇవ్వడం జరిగింది. ప్రాథమిక ఖర్చులు రద్దు చేసాము అని చెప్తున్నాం కదా, అది కూడా మనకి ఎంత ఖర్చు రద్దు చేసామో ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూడండి రద్దు చేసాము అన్నాము, అది ఇతర ఖర్చులకు వస్తుంది. ఆ ఖర్చులకు వచ్చేసి 2,500 అనేది తీసేసాము. సాధారణ ఖర్చులు వచ్చేసి మనకి ఇక్కడ రావడం జరిగింది. మీ ఇవన్నీ మీకు ఎక్కడ ఉన్నాయి బ్రో అని మీరు అడగచ్చు. మీరు ఒకసారి మన లాస్ట్ వీడియో ప్రొఫార్మా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సాధారణ ఖర్చులు కానివ్వండి ఎన్ని ఎట్టు వస్తాయి ఎక్కడ వేసుకుంటున్నామని. సాధారణ ఖర్చులు కూడా వేసేసాము. తర్వాత వచ్చేసి రాణిబాకల నిధి అన్నారు. రాణిబాకల నిధి అనేది ప్రాబ్లంలో ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి అడ్జస్ట్మెంట్స్లో ఒకటి ఉంది. రుణగ్రస్తులపై రాణి సంస్థాత్మక బాకీలు అంటే రాణి బాకీలు కిందకి కన్సిడర్ చేసుకోవాలి, ఏర్పాటు చేస్తున్నట్టు. మీరు రాణి బాకీలు రెండింటిని యాడ్ చేసి వేసేస్తానన్నా పర్వాలేదు, కాకపోతే మేము డిఫరెన్స్ చూపించాలని ఇక్కడ చెప్తున్నాము. అందుకని కూడా ఇక్కడ డిఫరెంట్గా వేసారు. మామూలుగా వచ్చేసి కాలేజీలో మనం రెండింటిని కలిపేసేసుకుంటారు. మనకి 4,250 రూపాయలు అనేది మొత్తం టోటల్ చేసుకునేటప్పటికి మీరు ఒకసారి టోటల్ చేయండి. టోటల్ చేసినట్లయితే మనకి 1,98,175 రూపాయలు అది రావడం జరిగింది. దాన్ని ఇక్కడ మనం వేసుకొని చూపిస్తాము. మొత్తం టోటల్ చేసుకుంటాం. మొత్తం టోటల్ చేసుకునేటప్పటికి 17,77,500 అనేది వేయాలి అంటే ఎక్స్పెన్సెస్గా రావడం జరిగింది. దాని అమౌంట్ని ఇక్కడ వచ్చిన ఆదాయాలతో తీసేసినట్టయితే మనకి 297,500 అనేది రావడం జరిగింది. అది కూడా ఏమంటామంటే పన్నులకు ముందు లాభము, పన్నులు ఏమి చెల్లించకముందు మనకు వచ్చిన లాభం ఇది. మనకి ప్రాబ్లంలో ఎక్కడ చదివినా కానివ్వండి మనకి ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి ఎలాంటి పన్నులన్నీ చెల్లించాలని చెప్పలేదు కాబట్టి మనం చెల్లించమండి. చెల్లించవలసి వచ్చినప్పుడు ఇంకొక ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చెల్లించాల్సి వచ్చినప్పుడు ఎలా చేస్తాము, చెల్లించబడినప్పుడు ఎలా చేస్తామని కూడా ఇక్కడ చెప్తున్నాను. ఏమీ డిస్కస్ చేయలేదు కాబట్టి పన్నులు ఇంత పర్సంటేజ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి అది ఇది చెప్పలేదు కాబట్టి మనం ఏం తీసుకోలేదు. దీనికి వచ్చేసి మనం 297,500 నికర లాభంగా కన్సిడర్ చేసి ఇక్కడ వేసేసుకున్నాము. తర్వాత మనం ప్రిపేర్ చేయాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ షీట్, ఆస్తి అప్పుల పట్టి, అలాగే బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటాము. దీంట్లో వచ్చేసి 31/3/2013 నాటికి ఓం లిమిటెడ్ కంపెనీ వారి ఆస్తి అప్పులు పట్టి ఇక్కడ ప్రిపేర్ చేస్తాము. దీంట్లో ఏ వచ్చేసి ఈక్విటీ మరియు అప్పులు, ఈక్విటీ వాటర్ కానివ్వండి, ఈ వాటర్కి సంబంధించి అప్పులకు సంబంధించి మనం మొదటి దాంట్లో వేసుకుని చూపించాలి. వాటాదారుల నిధి మనం దాన్ని కనుక్కోవడానికి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఇవ్వాలి కదా. ఇక్కడ వచ్చేసి అడ్జస్ట్మెంట్కి వచ్చేసి అధికృత మూలధనం అనేది మనకు చెప్పడం జరిగింది. అది ఎంతంటే 30 లాక్స్ అనేది ఉంటుంది. 30 లాక్స్ దాన్ని ఏ అమౌంట్కి యాడ్ చేయకూడదు, ఆ అమౌంట్ అనేది డబల్ లైన్ కొట్టేస్తాము, ఈ అమౌంట్ అనేది యాడ్ చేయకూడదు. ఇక్కడ వచ్చేసి జారీ చేసి చెల్లించిన మూలధనం అంటే ఇప్పుడు మనం ఏమైనా షేర్స్ అనేది జారీ చేసి మళ్ళీ అమౌంట్ అనేది మనం కలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ మూలధనాన్ని చెల్లించిన మూలధనం కనుక రాసుకుంటాము. అది వచ్చేసి మనకి 20 లక్షలుగా ఉంది. ఆ 20 లక్షలు వచ్చేసి ఇక్కడ వేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి ఏమైనా బాకీలు ఉన్నట్లయితే అంటే పిలుపులలో ఏమైనా బాకీలు అంటే ఇప్పుడు వాటాలు జారీ చేసాము, ఆ వాటాల్లో కొంతమంది పే చేయలేకపోవచ్చు అంటే అమౌంట్ చెల్లించలేకపోవచ్చు, అలాంటి బాకీలను మనం ఇక్కడ చూపించుకున్నారు. చూడండి పిలుపుల బాకీలు వచ్చేసి 37,500 అనేది ఉంది. 37,500 ఇక్కడ వేసేసుకొని వచ్చిన మూలధనం నుంచి అంటే వచ్చిన మూలధనం నుంచి తీసేసినట్లయితే 19,62,500 అనేది రావడం జరిగింది. దాన్ని మనం మూలధన కిందకి చూపిస్తాము, సారీ వాటా మూలధన కిందకి చూపిస్తాము. తర్వాత వచ్చేసి రిజర్వ్లు అలాగే మిగులు గురించి మనం చేయాలి. దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. రిజర్వ్స్ అనేది మనకు చాలా దగ్గరగా వచ్చినట్టుంది. సాధారణ రిజర్వ్ వచ్చేసి 125,000 ఉంది లక్ష రిజర్వ్గా. తర్వాత వచ్చి గత సంవత్సరాల మిగులు ఇక్కడ చూపిస్తుంది. మిగులు ఎంత అండి, గత సంవత్సరాల మిగులు వచ్చేసి 72,500 అనేది ఇక్కడ ఉంది. దాన్ని వేసుకున్నాం. ప్రస్తుత సంవత్సరానికి మిగులు వచ్చేసి ఇక్కడ ఉంది
మిగులు ప్రస్తుత సంవత్సరానికి మిగులు 22,75,500. సారీ, ఇప్పుడు మనం ఇప్పుడు వేసాం కదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మిగిలిన అమౌంట్, సారీ నేను మర్చిపోతూ ఉన్నాను, బ్యాలెన్స్ షీట్ ప్రతి ఒక్క ప్రాబ్లం చూస్తాను కదా, అంటే ఈ లాభం వచ్చింది కదా ప్రస్తుత సంవత్సరానికి లాభం వచ్చేసి ఆ లాభాన్ని మనం ఇక్కడ చూపిస్తున్నాము, లాభాన్ని చూపిస్తున్నాము, ఆ లాభాన్ని 297,500. మధ్యకాలిక డివిడెంట్లు ఏమైనా ఉన్నట్లయితే ఎక్కడ లెస్ చేసుకుంటామో అంటే రిజర్వ్లలో చేస్తామో అది ఎక్కడుందో ఒకసారి గమనించండి. ఇంకా పాయింట్స్లలో ఎక్కడో మర్చిపోతూ ఉన్నాను ప్రాబ్లమ్, మీరు ప్రతి ఒక్కటి చూసుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఎక్కడ ఏమొస్తుందో అది చూసిస్తాము. మధ్యకాలపు ఇదిగోండి డివిడెంట్లో వచ్చేసి ఇలా 18,750,000 ఎంత ఉంది అమౌంట్, 175,500 అని ఉంది. దాన్ని మొత్తం మనం చేసినట్లయితే మనకి మిగిలేదు ఎంతంటే 110,000 వస్తుంది. 110,000 మొత్తం టోటల్ చేసినట్టయితే 307,500 అనేది అమౌంట్ వస్తుంది. దాన్ని రిజర్వ్లు మిగులు కింద చూపించడం జరుగుతుంది కాబట్టి రిజర్వ్ మిగులు కింద చూపించేస్తాం. తర్వాత దీర్ఘకాలిక రుణాలు ఏమైనా ఉన్నట్లయితే దీర్ఘకాలిక రుణాలు ఏముంటాయండి, మనకి ప్రాబ్లం చూసినట్లయితే డిబెంచర్లు ఒకటే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి 6% వచ్చేసి మనకి డిబెంచర్లు మనకి చెల్లించాలి దీర్ఘకాలంలో, భవిష్యత్తులో మనం చెల్లించాల్సి ఉంది 15,00,000. అలాగే వాళ్ళకి చెల్లించాల్సిన వడ్డీ 6% ఎంత అండి, 6% వచ్చేసి మనకి ఇప్పుడు మీరు ఒకసారి క్యాల్కులేట్ చేస్తుండండి, 15,00,000 × 6/100 వేసినట్లయితే మనకు వాళ్ళకి ఎంత వడ్డీ చెల్లించాలంటే ఈ పర్సంటేజ్కి చెల్లిస్తాము 45,000 అని చెల్లిస్తే మొత్తాన్ని కలిపి మనం 15,45,000 అనేది మనం చెల్లించాలి ఈ సంవత్సరంకి వచ్చేసి మొత్తం అప్పటికి వచ్చేటప్పటికి ఎంత పే చేయాలని చెప్తున్నాము. తర్వాత వర్తకప్పు చెల్లింపులు, వర్తకప్పు చెల్లింపులు వచ్చేసి ఒకసారి చెక్ చేయండి మీరు వర్తకప్పు చెల్లింపులు, తర్వాత ఇతర సరుకులు వచ్చాయి అనుకున్నాము. దీర్ఘకాలిక కేసెస్ వర్తకప్పు చూస్తాము, వర్తకప్పుకు వచ్చేసి మనకి ఇతర దాతలు ఎవరైనా ఉన్నట్లయితే ఇతర దాతలు ఇక్కడ ఎక్కడెక్కడ చదివామనుకుంటాను, ఇతర దాతలు ఇదిగోండి 290,000 అనేది ఉన్నారు. తర్వాత చెల్లింపు బిల్లులు వచ్చేసి మనకి చెల్లింపు బిల్లులు ఇదిగోండి దాని కిందనే ఉంది 167,500 అనేది ఉంది. మొత్తం టోటల్ చేసిన 457,500 అనేది ఇవ్వడం జరిగింది, వేసేసుకున్నాము. అలాగే మనం స్వల్పకాలిక రుణాలు ఏమీ ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి స్వల్పకాలికంగా మనం ఏమైనా కట్టాలన్నది అని చెప్పలేదు కాబట్టి అంటే కట్టాలి అది ఇది అని చెప్పలేదు కాబట్టి మనం దాన్ని తీసుకోము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఆస్తుల్లోకి వెళ్ళిపోదాము, ఆస్తుల్లోకి వెళ్ళిపోయేటప్పటికి కనిపించే ఆస్తులు ఏమున్నాయో ఒకసారి గమనిద్దాము. ప్లాంట్ యంత్రాలు వచ్చేసి 15,00,000, అదేవిధంగా దాని మీద తరుగు పెట్టాం కదా, తరుగు అంటే డిప్రిషియేషన్ చేశాము అంటే దానికి 150,000 తగ్గింది, దానికి వచ్చేసి 13,50,000 అంటే ఆ తరుగుదలు చేసిన తర్వాత సంవత్సరానికి దాని వాల్యూ వచ్చేసి 13,50,000గా మారిపోయింది. తర్వాత ఆవరణాలు ఉన్నాయి, ఆవరణాలు ఒకసారి గమనించండి, ఆవరణాలు వచ్చేసి మనకి ఇక్కడ 16,50,000గా ఉన్నాయి, 16,50,000 వేసేసుకున్నాము. ఫర్నిచర్ అండ్ బిగింపులు వచ్చేసి ఇవి వచ్చేసి మనకి 35,000గా ఉన్నాయి. ఇవి అన్నీ టోటల్ చేసుకున్నట్లయితే ఆస్తులన్నింటినీ మనకి 35,000గా చూపించుకోవడం జరుగుతుంది. దాన్ని వచ్చేసి కనిపించే ఆస్తుల కిందకి మనకి అమౌంట్ అనేది వేస్తాము. తర్వాత కనిపించని ఆస్తుల మీద కూడా చూపించాలి కాబట్టి కనిపించిన ఆస్తులు ఏముంటాయండి ఒకసారి గమనించండి. కనిపించని ఆస్తులు వచ్చేసి మనకి గుడ్విల్ కానీ ఒకటే ఉంది, ఒకసారి చూసుకోండి గుడ్విల్లు, పేటెంట్స్, తర్వాత ట్రేడ్ మార్క్స్ ఏమైనా ఉన్నట్లయితే కూడా అవి కూడా కనిపించిన ఆస్తులు మనకి కిందకు వస్తాయి. అవి వచ్చేసి 1,00,000 ఉంది కాబట్టి 1,00,000 తీసుకుని వెళ్ళేసి మనం కనిపించిన ఆస్తుల కిందకి వేసుకుందాం. తర్వాత దీర్ఘకాలిక పెట్టుబడులు, మన ప్రాబ్లంలు ఎక్కడ పెట్టుబడులు పెట్టినట్టు పెట్టుబడులకు సంబంధించిన పాయింట్ ఎక్కడ రాలేదు కాబట్టి ఆ పాయింట్ అనేది మనం తీసుకోము. తర్వాత ప్రస్తుత ఆస్తులు అంటే తాత్కాలికంగా ఉండే ఆస్తులు అంటే మనం ఇప్పుడు ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టయితే వాటికి సంబంధించిన ఆస్తులు, అవి వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకసారి గమనించండి మీకు అర్థమవుతుంది. ఇన్వెంటరీలు అంటారు వీటిని, ముగింపు సరుకు. ఇప్పుడు ప్రస్తుతం ఆస్తులు అంటే క్లోజింగ్ టైంకి మనం మిగిలింది ఏంటంటే క్లోజింగ్ అమౌంట్ అండి, క్లోజింగ్ సరుకు, ఆ సరుకుని తీసుకుంటాం 455,000. ఒకసారి ప్రింట్ అనేది ఒకరోజు బాగపడలేదు ఒకరు గమనించుకోవాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే పర్వాలేదు మీకు ఎలాంటి డౌట్లు వద్దు. మన దగ్గర ఉన్నది తాత్కాలిక ఆస్తులు వచ్చేసి అంటే ఇన్వెంటరీలు, అవి వచ్చేసి 455,000 ఉన్నాయి, 455,000 ఇక్కడ వేసుకోవడం జరిగింది సరుకు వచ్చేసి. తర్వాత వర్తకపు వసూలు వచ్చేసి మనకి అక్కడక్కడ వచ్చినట్టున్నాయి, దానికి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నాము అది ఎలా చేసాము ఏంటి అనేది. వివిధ రుణగ్రస్తులు అనేది ఉన్నారు కదా, వివిధ రుణగ్రస్తులు అనేది 436,000 అనేది ఉన్నారు, 436,000 వేసుకున్నాము. తర్వాత రాణి బాకీలు వచ్చేసి మనం కింద రుణగ్రస్తులపై
మీరు చూద్దాం రుణగ్రస్తులపై రాని సంస్థాత్మక బాకీలు వచ్చేసి 4,250 ఉన్నాయి. దాన్ని మనం లెస్ చేసినట్లయితే మనకి 431,750 రూపాయలు అనేది వస్తుంది. ఇప్పుడు మీకు సర్దుబాటులో 2 సార్లు రావాలి కాబట్టి అక్కడ లాభ నష్టాల ఖాతాలో ఒకసారి ఎంటర్ చేసుకున్నాము, తర్వాత ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో కూడా చూపించాలి. సర్దుబాటులో వచ్చిన ప్రతి ఒక్క పాయింట్ అనేది మనకి రిపీటెడ్గా రావాలండి, 2 టైమ్స్ అనేది రావాలి. మీకు ఇంతకుముందు కామర్స్ స్టూడెంట్ అయితే మీకు అర్థమై ఉంటుంది. తర్వాత మనం క్యాష్ ఏం చూపించాలి కాబట్టి క్యాష్ చూపించడానికి చేతిలో నగదు వచ్చేసి 28,000, తర్వాత బ్యాంకులో వచ్చేసి 190,000 చిల్లర ఏమో ఉంది. దాన్ని మొత్తం టోటల్ చేసుకున్నప్పటికీ 28,250 రూపాయలు అనేది వస్తుంది. దీని మన నగదు మళ్ళీ నగదు తస్మాలు అంటే బ్యాంకులో ఉన్న నగదు అని అర్థము, బ్యాంకులో ఉన్న నగదు తీసుకున్నాము. తర్వాత స్వల్పకాలిక అప్పులు వాటి అడ్వాన్స్లు ఏమైనా వచ్చినట్లయితే ప్రాథమిక ఖర్చుల్లో ఇంతకుముందు చెప్పాను ప్రాథమిక ఖర్చులు మనం ప్రతిసారి చూపించుకుంటాము స్వల్పకాలికంగానే. 25,000 అమౌంట్ అనేది ఉంది, దాని మీద రద్దు చేయమన్నారు. ఎంత? 2,500 అమౌంట్ అనేది రద్దు చేసినట్టయితే మనం 25,000 అలాగే 22,500 అనేది మనకు వస్తుంది. దా అమౌంట్ తీసుకొని మనం ఇక్కడ వేసినట్లయితే మనకి 22,500 అనేది వేసుకుంది. మొత్తం టోటల్ చేసినట్టయితే మనకి 42,72,000 అనేది వస్తుంది. అప్పులు ఆస్తులు కూడా మనకి 42,72,500 అనేది వస్తుంది. ఇప్పుడు మనం వేసిన ప్రాబ్లం కరెక్ట్గా ఉంది కాబట్టి మనకి ఇలా వేసుకున్నాము. ఇక్కడితో మనకి ఆస్తి అప్పులు పట్టి ముగుస్తుందండి. ఇప్పుడు మీకు అర్థమైందా? మనం లాభ నష్టాల ఖాతా ఇచ్చినప్పుడు అలాగే ఆస్తి అప్పులు పట్టి నివేదిక ఇచ్చినప్పుడు మనం ఎలా వేయాలి, ఎలా చూసుకోవాలి, మనం ఇక్కడ వేసిన ప్రతి పాయింట్ అనేది మనకి రిపీట్ అవుతూ ఉండాలి. అంటే 2 సార్లు అనేది వస్తుంది. ఒకటి లాభ నష్టాల్లోనూ వస్తుంది, తర్వాత ఇంకోటి వచ్చేసి ఆస్తి అప్పుల పట్టికలోనూ వస్తుంది. ఈ ప్రాబ్లం మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకొక మోడల్ అని చెప్తాను, అంటే దాంట్లో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం కానివ్వండి, లేకపోతే అమ్మకాలు సంబంధించిన మనకి ఇవ్వనప్పుడు ఎలా చేయాలి ఏంటిది. ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి అమ్మకాలు అనేది ఇవ్వడం జరిగింది. కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే నేను డీటెయిల్గా ఎగ్జామినేషన్లో చెప్పాను కాబట్టి ఈ వీడియోని అడ్జస్ట్ చేసుకుని మీరు చూసుకుంటారనుకుంటున్నాను. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.